ఇంత చండాలంగా ఆడుతున్నావు, నువ్వు నన్ను ఓడిస్తావా? ఏ, నేను అనుకునుండే జస్ట్ 2 స్టెప్పుల్లో నీ గేమ్ని ఫినిష్ చేసుండేదాన్ని, మైండ్ ఇట్. నిన్నెందుకు ఇంతసేపు ఆడినిచ్చానని చెప్పనా? ఒక్కో కాయిన్ని తీసి పారేసేటప్పుడు నువ్వు నాతో ఆడటానికి అర్హతే లేని మూర్ఖుడివి మూర్ఖుడివి అని నిన్ను నీకే ప్రూవ్ చేయాలని. ఇంతకు మించి నిన్ను ఓడిస్తే నాకే అవమానం. గెట్ అవుట్ లీలా. రాణిని చంపితే గేమ్ అవ్వదు, రాజుని చంపితేనే గేమ్ అయిపోయినట్టు. అప్పుడు నీకన్నా అంతిమైనవైతే వీలైనంత వరకు నువ్వు మూర్ఖుడుగానే ఉండని, అప్పుడే ఓ మూర్ఖుడు కావాల్సిన తెలివిని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఆదమరించే తరుణం వాళ్ళకి మరణం. ఊచల మధ్య చిప్పకుడు తినాలా అని నీ జీవితాన్ని డిసైడ్ చేయబోయే దేవుడు అని చెప్పొచ్చాను. జస్ట్ జోక్, ఎక్కి లాగిపోయే జోక్. టేక్ కేర్. సంథింగ్ ఇస్ రాంగ్ అని, కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చే పోటుగాడు ఎవడని లైట్ తీసుకున్నాను, కానీ నీలాంటి ఒకడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ జరిగిన 50 ఏళ్ల దోపిడీకి నేనే మాస్టర్ మైండ్ అని చెప్పారా? నేను నమ్మను, ఇంపాసిబుల్. నా బ్యాటర్ నువ్వు కనిపెట్టేశావు, కానీ నేనే చేసేదన్న దానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు, కరెక్టా? ఎందుకంటే నేను వదిలితే కదా. ఇది నచ్చేస్ అకాడమీ ఐడి కార్డు. ఓడిపోయే ఆటని ఎప్పుడు నేను ఆడను. ఒక్కసారి నువ్వెవరూ తెలియక తప్పు చేశాను, కేర్లెస్గా ఉన్నాను, నువ్వు గెలిచావు. కానీ వచ్చేసారి నేను గెలిచి చూపిస్తాను. పోగులు చూడడానికి డైరెక్ట్ గా వచ్చాను. ఎవరై, నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, కానీ నాకు అలవాటు ఉంది. చాటుగా ఆడటం కంటే రంగంలోకి దిగి ఎదిరించి ఆడటానికే ఇష్టపడతాం. ఇక నువ్వు వేసే ఒక్కో అడ్డుకి ఎదురడుగు వేస్తూ అడ్డుపడతాను. నేను గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. గెలుపుకుంటున్నా నాకు ఒకటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయను. లీలా,
నీ తెలివిని నువ్వు సరైన దారిలో ఉపయోగించుంటే ఈ పాటికి నువ్వు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. బట్ నౌ ఇట్స్ టూ లేట్. యు ఆర్ గోయింగ్ టు బి బిహైండ్ బార్స్. హే, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు కనుక నీకు చిన్న ఛాలెంజ్. నీ కస్టడీలో ఉన్న ఇద్దరు మూర్ఖుల నోట్ల నుంచి దమ్ముంటే లీ లా అని రెండు అక్షరాలు రూపించు. అవును, ఏమన్నా సైంటిస్టుగా అయి ఉండొచ్చా? కాలం మారిపోయింది, చేతిలో డబ్బులు లేవనుకో సైన్స్ చదవడం కూడా కష్టమే. నువ్వు సరైన మగాడివైతే వాళ్ళ చేత నా పేరు చెప్పించు. Be ready to face me. దగ్గర నుంచి టైల్ ఫర్ హెల్ప్ వరకు మీ నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. చేయించింది ఎవరు కూడా కనిపెట్టేశాం. మర్యాదగా పేరు చెప్పేశామనుకో, నీ ఒంట్లో ప్రాణం అన్న మిగిలి ఉంటుంది, లేదా నీ శవం కూడా దొరకనివ్వను. పేరు చెప్పరా? మిమ్మల్ని షూట్ చేస్తే ఈ కేసుని ప్రూవ్ చేయలేరా, అందుకనే అడ్డుకుని ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటారు. చంపే సీన్ లేదు. నువ్వు చెప్పావు కదా నీ పేరు ఎవరని అడిగితే చెప్పు.